హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ మరియు ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ అందించడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా రెగ్యులర్ అప్డేట్స్ మీ ఈమెయిల్స్లో పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ప్రెస్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై డిగ్రీ చేయాలనుకుంటున్నారో దూర విద్య ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 3 సంవత్సరాల డిగ్రీకి. దీనికి సంబంధించి క్యాండిడేట్స్ 18 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ www.brauonline.in సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ టెస్టు 19 ఏప్రిల్ కండక్ట్ చేయడము జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫీజు చూసినట్లయితే 300 రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఏపీటీఎస్ సంబంధించిన అప్డేట్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్కి రిజిస్ట్రేషన్ డేటు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27 జనవరి 2020. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్కి సంబంధించి 4 ఏప్రిల్ 2020. ఎలిజిబిలిటీ టెస్టు డేట్ వచ్చేసి 19 ఏప్రిల్ 2020. 10:00 నుంచి 12:30 వరకు ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీషు, తెలుగు అండ్ ఉర్దూ మీడియంలలో నిర్వహించడం జరుగుతుంది. అప్లికేషన్స్ సమర్పించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్కి 2 డేస్ ముందు హాల్ టికెట్స్ సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలు కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. www.brauonline.in సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మీరు అప్లికేషన్ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీకు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్స్ నేము రాయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి రికార్డ్స్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా ఎస్ఎస్సి రికార్డు ప్రకారము లేదా టీసీ ప్రకారము రాయాల్సి ఉంటుంది. తర్వాత మదర్ నేమ్ కూడా సేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండరు మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్కి సంబంధించి ఇక్కడ హౌస్ నెంబరు, స్ట్రీటు, కాలనీ, విలేజు, నెక్స్ట్ మండలు, టౌను, సిటీయా ఏదైతే అది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డిస్టిక్ అదేవిధంగా స్టేట్ ఏంటి అనేది పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబరు, దాంతోపాటు ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఎగ్జామ్ మీడియం వచ్చేసి ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ అని అడుగుతున్నారు. మీరు ఏ మీడియంలో రాయదలుచుకున్నారో అది మీరు సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత రిలీజియన్కి సంబంధించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అదర్స్ అని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సోషల్ స్టేటస్కి సంబంధించి మీరు మీకు సంబంధించినటువంటి స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో ఒకటి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. దాని కింద సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా చేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా ఈ విధంగా డిస్ప్లే అవటము జరుగుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మీరు మీకు కావలసినటువంటి ఎగ్జామ్ సెంటర్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసుకున్న తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్పై క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడము జరుగుతుంది. దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసము మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.